లోక్సభ సభ్యుడు ప్రభురామకృష్ణరాజు గారి మీద ఆయన అరెస్టుకు సంబంధించి తదనంతర పరిణామాలు వీటన్నిటినీ ఒక పక్క గమనిస్తుండగా ఈరోజు పత్రికల్లో ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక జూమ్ కాన్ఫరెన్స్ లో పౌర హక్కుల నేతలతో ప్రతిపక్ష నాయకులతో పాల్గొని రాష్ట్రంలో పౌర హక్కుల మీద ఉద్యమించాల్సిన ఆవశ్యకత అలాగే వాటికి భంగం కలుగుతున్న తీరు వీటి మీద కొంచెం ఆవేదన చెందారని అలాగే దానికి సంబంధించినంతవరకు ఘోరాలు జరిగిపోతున్నాయని మాట్లాడారని ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు మాట్లాడకుండా దాని మీద స్పందించకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది అనిపించింది. ఇప్పుడు ఈ మొత్తం దీని ఇంతవరకు జరుగుతున్న ఈ 4-5 రోజులుగా జరిగింది, దానికి ముందు జరిగింది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. యాజ్ ఫర్ యాజ్ రఘురామకృష్ణరాజు గారికి సంబంధించినంత వరకు ఏం జరుగుతుంది అనేది క్లుప్తంగా చెప్పాలంటే, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకు ఎన్నికై ఆ తర్వాత ఆ క్రమంలో డీవియేట్ అవుతూ పోవడం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటున్నారని పార్టీ భావించినందువల్ల ఆయన డిస్క్వాలిఫై చేయమని ఆల్మోస్ట్ 10 నెలల కిందట లోక్సభ స్పీకర్కు లేఖ రాయడం ఇదంతా అందరికీ తెలిసిందే. ఇది సహజంగా ఏ పార్టీలో అయినా రాజకీయాల్లో అయినా జరుగుతున్నది. దాని మీద తదనంతరం వరుసగా వస్తున్న క్రమేణా జరుగుతున్న పరిణామాల్లో చూస్తే ఆయన వరుస పెట్టేసి పార్టీ మీద, పార్టీ అధ్యక్షుడి మీద, ముఖ్యమంత్రి గారి మీద వ్యక్తిగతంగా దూషణ పర్వాలకు దిగడం, ముందు విమర్శల్లాగా మొదలుపెట్టి వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ రకరకాలుగా చేయడం, వీటిని ఇటువైపు ఏ శక్తులైతే ముందు నుంచే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో, రాజకీయంగానే కదా రాజకీయ అతీతంగా కూడా అవన్నీ ఏకమై ఆయనను బాగా ప్రోత్సహించుకుంటూ రావడం ఇదంతా అందరూ గమనిస్తున్నది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఓవర్ నైట్ ఏదో ఆ రోజు ఈరోజు ఆయన వచ్చేసి మాట్లాడడం, దాని మీద అధికారంలో ఉన్నా కదా అని ఎవరో రియాక్ట్ కావడం అన్న పరిస్థితి కాదు. దీనికి సంవత్సరం క్రితం నుంచే జరుగుతోంది. ఆ తర్వాత ఎప్పుడైతే పార్టీ ఎన్నో డిస్క్వాలిఫై చేయమని ఆధారాలతో చూపగానే తర్వాత రిమైండర్స్ కూడా పెట్టిన తర్వాత చేయాల్సిన లోక్సభ స్పీకర్ అది చేయకపోవడం, అధికారంలో కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా వాళ్ళు ఎంటర్టైన్ చేయడంతో ఈయన మరింత విజృంభించి మాట్లాడుకోవడం కూడా అందరూ గమనించారు. ఇది రోజు జరుగుతున్నది. దాన్ని ఎదుర్కోవడానికి అడ్డదారుల్లో పోవాల్సిన అగత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అసలు ఉండదు. ఎందుకంటే ఇలాంటివి 10 ఏళ్లలో పార్టీ పెట్టిన రోజు నుంచి ఆయన ఎదుర్కొంటూనే ఉన్నారు. ఏ రోజు ప్రజలను నమ్ముకోవడం తప్ప ఇంకో పద్ధతుల్లో ఆయన ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు. ఏదున్నా ప్రజల్లోకి వెళ్తున్నారు, కష్టసుఖాలు అక్కడే చెప్పుకుంటున్నారు, ప్రజలు ఆయన ఆదరిస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే పార్టీ బలపడింది, ఆ క్రమంలోనే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రోజుకు ఆయన బాధ్యత మర్చిపోవట్లేదు, దాన్ని మరింత పెంచారు ప్రజలు అనుకుంటున్నారు తప్ప ఈ అధికారం ఒక కిరీటమని ఇది పెట్టుకొని దీంతో ఏదైనా చేయొచ్చనే ఆలోచన ఆయన ఏ రోజు లేదనే విషయం కూడా ప్రజలకు తెలుసు. దానికి నేను వేరే ఉదాహరణ చెప్పను, ఒకటే వచ్చిన గత 2 ఏళ్లలో ప్రజలకు రావాల్సినవి కానీ వాళ్లకున్న హక్కులు కానీ వాటిని విచక్షణ ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకుల విచక్షణ మీద ఆధారపడకూడదు, హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి సాచురేషన్ బేసిస్ మీద సంతృప్త స్థాయిలో అన్నీ అందాలని ఆయన ఏదైతే తన ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ బ్రహ్మాండమైన ప్రూఫ్ బియాండ్ ఎనీ, ఇట్ డజంట్ నీడ్ ఎనీ అదర్ ఫర్దర్ సబ్స్టెన్షియేషన్ ఆర్ స్ట్రెస్ అక్కర్లేదు. డిస్క్రిషన్ ఎప్పుడైనా ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూసాం, చాలామంది పాలకులు అధికారంగా ఎలాగ కేంద్రీకృతం చేసుకోవాలనుకుంటారు. ఆయన పూర్తిగా
ప్రజలకు ఏమేం కావాలో అవన్నీ కూడా ఎవరి విచక్షణ మీద దయాదాక్షిణ మీద డిపెండ్ కాకూడదు అనుకుని ఇచ్చే స్వభావము ఆలోచన కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ఆయన అధికారంలో కేంద్రీకరించడం అనేది లేనప్పుడు దుర్వినియోగం అనే ప్రసక్తే రాదనేది ప్రజలకు తెలుసు. మరి ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే ఏదైతే వరుసగా రాష్ట్రంలో ఒక రకమైన అస్థిరత క్రియేట్ చేయడానికి కానీ సజావుగా అత్యధిక మెజారిటీతో ఎన్నికై ప్రజల విశ్వాసంతో వరుసగా జరుగుతున్న అన్ని ఎన్నికల్లో విజయాలతో ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దాన్ని ఎదుర్కొనే శక్తి లేక ప్రజల్లో వెళ్ళి ప్రజల్లో నిలబడి ప్రజలకు సేవ చేసి ప్రజలకు నచ్చజెప్పి ఇంతకంటే మేము మెరుగైన పాలన ఇస్తామని చెప్పుకోనే పరిస్థితి లేని దయనీయమైన దుస్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అడ్డదారుల్లో ఎక్కడ ఏది దొరికితే దాన్ని అడ్డం పెట్టుకొని ఎట్లా అస్థిరపరచాలా ఆ క్రమంలో వివిధ వర్గాల మధ్య స్పర్తలు ఎలా సృష్టించాలా వాటి నుంచి లాభం ఎట్లా పొందాలని చేస్తున్న క్రమంలో భాగంగానే ఈ రఘురామకృష్ణరాజు అనే క్యారెక్టర్ అది పెద్దదైంది దాన్ని ముందుకు తోశారు ఇది కూడా ప్రజలందరికీ తెలుసు. దాని తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే గత కొద్ది రోజులుగా ఎప్పుడైతే అది పరాకాష్ఠ పోయిందో దాని మీద డిఫరెంట్ సెక్షన్ నుంచి కూడా కంప్లైంట్స్ అవి రావడం మొదలుపెట్టాయో ఇట్ ఈస్ నాట్ ముఖ్యమంత్రి గారి నుంచి ఆయన గురించి ఆయన కుటుంబం గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న వీళ్ళు ఎన్నో ఉన్నాయి. ఏ రోజు వాటిని పట్టించుకోవట్లే అంటే వాడి పాపానికి వాడు పోతాడని ఆయన అంటుంటారు, దేవుడే చూసుకుంటాడులే అని భావిస్తుంటారు. అందువల్ల వాటిని ఎవరు పట్టించుకోవట్లే. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విత్ ఆల్ ఇట్స్ స్ట్రెంగ్త్ కోట్ల మంది అభిమానులు లక్షల మంది కార్యకర్తలు ఉన్నా ఎక్కడ కూడా చిన్నపాటి ఇలాంటి పెత్తగొట్ట ఏమి జరిగినా రెచ్చిపోని పరిస్థితి ఎందుకుందంటే మా నాయకుడు అలాంటి వాడు కాబట్టి, ఆయన నిగ్రహం సంయమనం పాటిస్తుంటారు కాబట్టి, ఆయన పార్టీ కూడా అలాంటిది కాబట్టి. ఈ స్థితిలో వస్తున్న కంప్లైంట్లను బట్టి దాని మీద సిఐడి సుమోటోగా రిజిస్టర్ చేసిన కేసు వల్ల ఈ పరిస్థితి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ పరిణామాలు అందరూ గమనించారు.